కాస్ట్లీ రాజకీయాలు కదా ఈ 20-25 కోట్ల రూపాయలు అయితే చావురేవో తేల్చుకుంటే పరిస్థితి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు అంటే దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ రెండు పార్టీలు వెనకాడవు అయితే మీతో డబ్బులు లేవు అది అంటారు మీరు ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవారు అంటే ఆ రెండు పార్టీలతో సమానంగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో రాణించగలను అన్న ధీమా ఉందా మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు రాజకీయాలకు అవసరమే కానీ డబ్బే రాజకీయాలు అంటే నేను నమ్మను సార్ ప్రజలను మనం గ్రిప్ అప్ చేసుకోవాలా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలకు సంబంధించి ఒక మీరు లేకపోతే ఇంకో ప్రముఖ ఛానల్లో ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉన్నారు ఉదాహరణ టీడీపీ క్యాండిడేట్ ఉన్నారు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారు కళ్యాణ్ దిలీప్ ఉన్నాడు అనుకుందాం ప్రజా సమస్యల మీద నేనేం చేయగలుగుతానని చెప్పిన తర్వాత కదా సార్ ప్రజలు కన్క్లూషన్కి వచ్చేది సుస్పష్టంగా ప్రతి వార్డు తిరిగాను అనుకోండి మా భీమవరం మొత్తం పాదయాత్ర చేశారనుకోండి నేను భీమవరానికి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతానో చెప్పగలిగినప్పుడు అవి ఆచరణయోగ్యంగా కనపడ్డప్పుడు ప్రజలు విశ్వసించినప్పుడు డబ్బు ఎందుకు క్రైటీరియా అయితే సార్ భీమవరం అభ్యర్థి మీరే అని జనసేనుడైన పవన్ కళ్యాణ్ గారు అంటే పాదయాత్ర చేయాలని ఆలోచన ఉందా మీకు ఉంది సార్ ఉందా మన నియోజకవర్గం మొత్తం తిరగాలి ఎందుకు చేయాలని అందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళాను సార్ భీమవరం వరకు నేను పుట్టినప్పటి నుంచి ప్రతి సందు ప్రతి గొంతు ప్రతి ఊరు ప్రతి పట్టణం నేను అన్ని చుట్టుపక్కల తిరిగి కానీ ప్రజలతో నేరుగా మమేకం అవడానికి నేను కుర్రోడు దశ నుంచి రాజకీయ నాయకుడి కింద ఎదిగిన తర్వాత నన్ను టీవీలో వాటిల్లో చూడడం మా ఊరు వెళ్తే పెద్దలుగా నాలుగని భుజం తడటం బాగా మాడుతున్నారు అబ్బాయి ఇలాగ అలా అంటాం తప్ప నేరుగా వెళ్ళి నేనేం చేయగలుగుతానని చెప్పడం అనేది జరగలా భీమవరం మీద నాకు పూర్తిస్తే అవగాహన అయితే ఉన్నది సార్ మా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ ఉండేటువంటి కుల సమీకరణాలు ఏ రకంగా ఉంటాయి ఏ రకమైన ఆధిపత్యం గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి కావాల్సింది ఏంటి దాన్ని ఎలా తేగలుగుతాం అనేటువంటి సార్ నాకున్న స్పష్టతనే పవన్ కళ్యాణ్ గారి పాలసీలు మేనిఫెస్టోతో పాటుగా నేను భీమవరం ప్రజలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా పాదయాత్ర చేయాలి అంటే ఒకవేళ భీమవరం నుంచి మీకు అవకాశం వస్తే మీరు అంటున్నారు కదా మా నియోజకవర్గం మీద నాకు మంచి పట్టు ఉంది అక్కడ స్థానిక పరిస్థితుల గురించి మంచి అవగాహన ఉంది అంటున్నారు కదా ఈ అవగాహన ఉన్న మీకు భీమవరం నుంచే పోటీ చేసే అవకాశం వస్తే మీ పార్టీ మేనిఫెస్టో కాకోకుండా మీ సొంత మేనిఫెస్టో అంటే భీమవరంని ఈ విధంగా చూడాలని ఉంది భీమవరంలో ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి అంటే అభివృద్ధి అనేది కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరించాలి నియోజకవర్గ వ్యాప్తంగా పలాన మండలంలో పలాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది పలాన మండలంలో పలాన అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఏమన్నా మీకు మీకున్న విజన్ ఏంటి ఏమేమి గమనించారు ఇప్పటివరకు మీరు ఆక్వాకల్చర్ అనేటువంటిది ప్రాఫిటబుల్గా ఉందని ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా మెండుగా ఉండి అగ్రికల్చర్ శుభ్రంగా 3 పంటలు పండించుకునేటువంటి భూముల్ని కూడా ఆ ఫెర్టైల్ ల్యాండ్స్ని కూడా చేపల చెరువుల కింద రొయ్యల చెరువుల కింద రైతులు మారుస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ప్రప్రథమంగా అవగాహన సదస్సు లాంటివి కండక్ట్ చేయాలనేటువంటిది నా ముఖ్య ఉద్దేశం ఒకవేళ అవకాశం దొరికితే 2 భీమవరంలో ఉన్నటువంటి మంచి వనరుల్లో చక్కటి మంచినీళ్ళు అనేటువంటివి రావడానికి అవకాశం ఉండి పంట కాలువలు చక్కగా ప్రవహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి 8 డ్రైన్ లాంటి వాటిల్లో ప్రముఖ పేపర్ మిల్స్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా అందులో కలపడం వల్ల మా చిన్నప్పుడు తేట తెల్లంగా కనపడేటువంటి నీళ్లు ఇప్పుడు డ్రైనేజీలో తారు పారుతుంది అనేటువంటి పరిస్థితి అయితే చూస్తాం భీమవరం ముఖద్వారం నుంచి వంటలోకి రావాలన్నా మా భీమవరం శివాలయానికి రావాలన్నా మీరు ఆ బ్లాక్ సీని చూసి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దాని ప్రక్షాళనకి పూర్తిస్థాయిలో నడం కట్టాలన్నటువంటి ఆలోచన అయితే నాకున్నది భీమవరానికి డంప్ యార్డ్ సమస్యలు అయితేనే భీమవరానికి సంబంధించి ఇప్పుడు దాకా కూడా మెయిన్ లైన్ లేకుండా రైల్వే లైన్ లూప్ లైన్ ఉన్నటువంటి సమస్యలు అయితేనే భీమవరం చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వస్తున్నటువంటి క్రీమీ లేయర్ విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వెళ్తాం తప్ప భీమవరంలో ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటి పెట్టుకోవడానికి ఆస్కారం అవకాశం ఆ రకమైన జిజ్ఞాస కల్పించేటువంటి ప్రయత్నాలు అయితేనే ఏవి మాకు జరగలేదు సార్ ఇవాళ నుంచి మాకు మా భీమవరం నుంచి వెళ్ళినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో అడపాదడప ఎప్పుడైనా మాట్లాడడం మేము చూసాం తప్ప స్థానిక సమస్యల గురించి గొంతెత్తు మాట్లాడడం మేమైతే చూడలేదు భీమవరం నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి 4 మండలాలు ఉన్నాయి సార్ ఏవేవి 4 మండలాలు ఉన్నాయి సార్ 39 వార్డులు ఉన్నాయి సార్ భీమవరంలో 39 వార్డుల్లో కూడా సామాజిక సమీకరణాల కానించి పాపులేషను ఓటింగు మాకున్న బూత్స్ అన్నింటి మీద కూడా కేస్ స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం సార్ ఒకదాని తర్వాత ఒకటి